హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇడ్లీ పిండితో దోశ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇడ్లీ పిండితో దోశ ఎలా తయారు చేయాలి అంటే, ఫస్ట్ ఇడ్లీ పిండిని పక్కన తీసుకోండి. తర్వాత పెనం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టండి. పెనం బాగా కాగిన తర్వాత కాగేంత వరకు వేచి ఉండండి. తర్వాత కాగిన తర్వాత కొంచెం ఇడ్లీ పిండిని తీసుకొని దానిపైన వేయండి. నీట్గా కొంచెం దప్పంగా వేయండి. ఫస్ట్ ట్రై ఇది. దోశ వేసిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసాం. చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ ట్రై పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మరొకసారి ట్రై చేద్దాం. పెనం బాగా కాగాక పిండి తీసుకొని ఈసారి కొంచెం దప్పంగా వేద్దాం. ఇడ్లీ పిండితో దోశ పలచగా కాకుండా దప్పంగా. దోశను చాలా దప్పంగా వేసాం కదా, చివరి అంచుల్లో కొంచెం దప్పంగా వచ్చేలాగా తిప్పండి. తర్వాత కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసాక ఇది ఇడ్లీ పిండితో వేసే దోశ కాబట్టి కొంచెం కాగడానికి ఛాన్స్ పడుతుంది. చూసారా ఎలా కాగుతుందో. కొంచెం వేడయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మామూలు దోశ కన్నా ఇడ్లీ పిండి దోశ ఛాన్స్ పడుతుంది. టేస్టీగా పులపులగా బాగా ఉంటుంది. కావాలంటే ట్రై చేయండి. చూసారా దోశ కాగిపోయింది. తర్వాత నెమ్మదిగా తీయాలి. ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పిండితో దోశ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.